కూర్చుని వాడి నటాన్ని పంపించాడు. ఎంత గాలి బాగా గాలి కొట్టింది. ఇక్కడ శివరు అన్నాం గోపి తొంభై శాతం సబ్సిడీ తీస్తేనే డ్రిప్ కట్టగలిగింది. మేము మిర్చి మక్కి నాలుగు పదాలు మిర్చి తోటలకు ఇప్పించాం. ఊరు మొత్తం ఇప్పించాం. దేనికైనా పెట్టుకోమని చెప్తున్నాను. అలాగే ముందు డాక్యుమెంట్ కోలేదు. వ్యవసాయ భూమి వాళ్ళ పేర్లు మీద కోలేదు. ఎంఆర్ఓ చేత రాపిచ్చి మళ్ళీ ఇచ్చాం. అది అంటే నీళ్లు ఎంత అవసరం అయితే అంత దానికి దాని వరకే నీళ్ళు అంతా అదేంటంటే ఎక్స్పోర్ట్ కదా. ఎక్స్పోర్ట్ ఇప్పుడు అడిగాను సార్ నిన్న ఫోన్ చేస్తే ఆగస్ట్ గవర్నమెంట్ అనిపించదు. మనం సబ్సిడీ ఇస్తాం హెక్టార్ కి 40,000 సబ్సిడీ వేయడానికి. మనం మొక్కలు దీన్ని తెచ్చుకుని వేస్తుంటే 40,000 మనం వీళ్ళకి అకౌంట్ సీడ్ కొన్నాయి గవర్నమెంట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఏంటంటే మొక్కలు మొక్కలు వినిపించి ఒక లెటర్ ఒకటి తయారు చేసి వీళ్ళు ఏమడుగుతున్నారు అది ఒకసారి కలెక్టర్ పెడదాం, హార్టికల్చర్ వాళ్ళకి పెడదాం, ట్రై చేద్దాం. ఇట్లా రైతులు ఇది అడుగుతున్నారు. ఈ టిష్యూ కల్చర్ లో మొక్క అయితే మార్కెట్ లో గవర్నమెంట్ సప్లై చేయమని అడుగుతున్నారు అని చెప్పి అడిగాను. ఈ సంవత్సరం అసలు వచ్చింది వాళ్ళకి 30% బిల్లు పెడతారు అంటే 30 క్వింటాలు రావాలి దగ్గర. బాగా వస్తే 7 క్వింటాలు మంటలు పోయినాయి మనకి. ఇప్పుడు అది ఇక్కడ హార్టికల్చర్ ఆల్రెడీ బొప్పాయి 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 తప్పకుంటుంది. అయ్యి మీకు అగ్రికల్చర్ కదా కాబట్టి అగ్రికల్చర్ 10 ఎకరాలు ఉన్నాయి. మనం